హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పుల్లితెర యూట్యూబ్ ఛానల్. నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్నటువంటి బెల్ ఐకన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి అప్లికేషన్ని మీకు పరిచయం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సినటువంటి అప్లికేషన్. సో అది ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న సెట్టింగ్స్ని ఏ విధంగా మనం మార్చుకోవాలనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ అప్లికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కదిలే ప్రపంచాన్ని మన అరచేతిలో చూపించేటువంటి అప్లికేషన్ వచ్చింది. ఇది ఏంటంటే మనం దేశంలో ఎక్కడ ఏ మూలలో ఏం జరిగినా మనకు వెనువెంటనే మన కళ్ళ ముందు ప్రతిబింబించేటువంటి అప్లికేషన్. ఒక డిజిటల్ మీడియా రంగంలో దేశంలోనే తొలిసారిగా మనకు ఒక డిజిటల్ అక్షరాల్ని మనకు పరిచయం చేయబోతున్నటువంటి యాప్ ఈ భారత్ అనేటువంటి అప్లికేషన్. యాప్ని మనకు ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మనకు పరిచయం చేశారు. సో ఆ అప్లికేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మొత్తం 13 భాషల్లో 29 రాష్ట్రాల నుంచి శరవేగంగా వార్తల్ని, విజ్ఞానాల్ని, వినోదాల్ని అందించేటువంటి అత్యాధునికమైనటువంటి మొబైల్ యాప్ ఈ యొక్క ఈ భారత్ ప్రత్యేకత ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యాంశాలు మరియు డిజిటల్ వేదికలపైన ఏం జరుగుతుంది, అరచేతిలో మన ప్రపంచాన్ని చూపించేటువంటి అప్లికేషన్ మనకు యొక్క ఈ భారత్ అనేటువంటి యాప్ని మనకు ఈటీవీ వాళ్ళు మనకు పరిచయం చేశారు. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మన జిల్లానే కాదు, మన రాష్ట్రమనే కాదు, జాతీయ అంతర్జాతీయ వార్తలు విశేషాలన్నింటినీ వెనువెంటనే మనకి చేరవేస్తుంది ఈ యొక్క ఈటీవీ ఈ భారత్ అప్లికేషన్. సో దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వీడియోల్ని వాస్తవాలుగా అంటే మనకి వార్తలని కేవలం అక్షరాలుగా చదవడమే కాదు, వీడియోలుగా చూసేటువంటి వాస్తవాన్ని తెలుసుకునే వీలుని మనకు కల్పిస్తుంది. అలాగే తాజా వార్తలు రోజంతా మనకి ప్రతి సంఘటనలు మనకు వెనువెంటనే తెలియజేసే నిరంతర సమాచార స్రవంతి ఈ యొక్క ఈటీవీ భారత్. అలాగే అందరికీ ఇష్టమయ్యే ఇంటరాక్టివ్ యాప్, అంటే మన యొక్క ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మిగిలిన ప్రపంచంతో పంచుకోగలిగే అరుదైనటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది మనకు ఈ భారత్. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆలోచనల్ని ఇతరులకి, అంటే ఈ ప్రపంచానికి పంచుకోవడానికి తాజా ఆవిష్కరణల కోసం ఈ యొక్క ఇంటరాక్టివ్ యాప్ని మనకి ప్రవేశపెట్టారు. ఈ యొక్క ఈటీవీ భారత్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అడాప్టివ్ బిట్రేట్ టెక్నాలజీని దీంట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఏంటంటే మనకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ తక్కువగా ఉన్నా కానీ మనం త్వరగా వార్తల్ని కానీ వీడియోలను కానీ వీక్షించేందుకు, అంటే చూడడానికి ఈ అడాప్టివ్ బిట్రేట్ టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇదేంటంటే మనకి దీంట్లో ప్రత్యేకత చెప్పొచ్చు. అలాగే ఏ వార్త కావాలన్నా, ఏ విశేషాల్ని మనం చూడాలన్నా ఎంతో తెలివిగా ఈజీగా మనం మొబైల్లో సెర్చ్ చేసే విధానాన్ని ఈ ఆప్షన్లో పొందుపరిచారు. అలాగే దేశంలోని అతిపెద్ద వార్తా వ్యవస్థ అయినటువంటి ఈ యొక్క ఈటీవీ భారత్లో ఎప్పటికప్పుడు సమాచారణ సేకరణ కోసం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ సుశక్తులైనటువంటి విలేకరులు, అత్యాధునికమైనటువంటి న్యూస్ బ్యూరోలతోటి ఏర్పాటైన విస్తార వ్యవస్థ ఈ వార్తా స్రవంతి ఈటీవీ భారత్. అయితే దీంట్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏంటంటే, ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో ప్రజలు ఆశించే వార్తలు వేగంగా, వివరంగా, విశ్వసనీయంగా, ఆసక్తికరంగా కోరుకున్న భాషలో ఉండాలని, ఈ లక్షణాలన్నీ కలిగిన ఏకైక విశిష్టమైనటువంటి అప్లికేషన్ ఈటీవీ భారత్. ఈనాడు ఈటీవీ నెట్వర్క్తో అంతులేని ప్రజాభిమానాన్ని పొందినటువంటి ఈటీవీ భారత్ అనేటువంటి ఈ యొక్క యాప్ని మనకి మీడియా రంగంలో పరిచయం చేసింది. అయితే ఎన్నో మైనరాళ్ళను అధిగమించినటువంటి రామోజీ గ్రూప్స్ వారు మన ఈటీవీ భారత్ అనేటువంటి ఒక అత్యాధునికమైనటువంటి డిజిటల్ యాప్ని మనందరికీ, మన భారతీయులకి పరిచయం చేసింది. అయితే
ఇది అందరికీ ఒక అదృష్ట అపూర్వ కానుకగా మనం భావించవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం ఏ క్షణంలో ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఏం జరిగినా మన మొబైల్ యాప్స్లోనే మనం ప్రతి ఒక్క వీడియోని వీక్షించడానికి మనకు అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క ఈటీవీ భారత్. ఇందులో ఉన్నటువంటి నిపుణులతో చర్చలు, నాయకులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు, ప్రజావాణిని వినిపించే వార్తా స్రవంతి ఈటీవీ భారత్ యొక్క ప్రత్యేకత. ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం, పరిపాలన, గ్రామీణ పట్టణ అభివృద్ధి, పరిశ్రమలు, తర్వాత విభిన్న రంగాల వార్తల్ని, విశేషాలని విభిన్న వయస్సుల వారికి అందించేటువంటి విశ్వసనీయ సమాచార సమగ్ర స్రవంతి ఈ యొక్క ఈటీవీ భారత్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్న ఇంకో మరో ప్రత్యేకత ఏంటంటే, పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం ప్రతి 5 నిమిషములకు ఒకసారి విశేష వార్తావాహిని మన చుట్టుపక్కల జరిగిన, మన జిల్లాలో, మన రాష్ట్రంలో జరిగినటువంటి ఏ విషయాన్నైనా కానీ మనకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఎప్పటికప్పుడు ప్రతి వార్తల్ని అప్డేట్ చేసేటువంటి న్యూస్ టైమ్ ఈటీవీ భారత్. కాబట్టి మన దేశంలో ఈ యొక్క యాప్ వల్ల మొత్తం మనకి ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 13 భాషల్లో మనం వీటిని వీక్షించవచ్చు. ఫ్రెండ్స్, దీని గురించి ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో మనకి రాష్ట్రాన్ని, నగరాన్ని, భారత్ అని ప్రతి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్విచ్ టు ఇంగ్లీష్ అనే దగ్గర మనం ట్యాప్ చేసినట్టయితే మనకు సంబంధించినటువంటి భాషని మనం మార్చుకోవడానికి వీలుంటుంది. మనకు నచ్చిన భాషని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తమిళ్ కావాలంటే తమిళ్, ఏ భాష కావాలన్నా మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సిన స్టేట్స్ కావాలంటే ఇక్కడ స్టేట్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఏ స్టేట్ నుండి మనం చూసుకోవాలనుకున్నా అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాత్, కన్నడ, ఒరియా, పంజాబీ, ఇలా మనకి ఏ లాంగ్వేజ్ కావాలన్నా దాంట్లో మనం ట్యాప్ చేసినట్టయితే మనకు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేటువంటిది మనకు చూపిస్తుంది ఈ యొక్క ఈటీవీ భారత్ అనేటువంటి అప్లికేషన్. సో దీంట్లో మనం సంక్షిప్తంగా ముఖ్యాంశాలు చూడొచ్చు, అలాగే సంక్షిప్తం అంటే షార్ట్ స్టోరీస్ ఏవైనా ఉంటే దాన్ని మనం ఇలా ట్యాప్ చేసినట్టయితే సెకండ్ వన్, తర్వాత ఇలా ట్యాప్ చేసినట్టయితే మనకు ప్రతి ఒక్క వార్తల్ని సంక్షిప్తంగా మనం చూసుకోవచ్చు. మనకు స్పెషల్ ఎంపిక చేసుకున్నప్పుడు మనం ఏమైనా స్పెషలైజేషన్ అంటే మనకు సంబంధించినటువంటి జిల్లాల్ని ఎంపిక చేసుకోవచ్చు, అలాగే నగరాల్ని, తర్వాత చిత్రమాలిక, నేరాలు, ఛాంపియన్స్, వాణిజ్యం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ దీంట్లో ఉన్నాయి. సో మనం దేన్ని కావాలంటే దాన్ని ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, మన యొక్క సిటీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ, పూర్తి భారతావనికి సంబంధించిన పూర్తి హిస్టరీ కానీ మనం ఇందులో చూసుకోవచ్చు. అలాగే సినిమాలకు సంబంధించి సితార అనేటువంటి ఒక సపరేట్ పోర్టల్ ఉంది. అలాగే నేరాలకు సంబంధించి సపరేట్ అండ్ ఛాంపియన్స్ అంటే మన స్పోర్ట్స్కు సంబంధించినటువంటి సపరేట్గా ఆప్షన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. వాణిజ్యం, వార్త, ప్రపంచం, వీడియోలు, ఇలా అనేక రకాలైన యాప్ అప్లికేషన్స్ని ఒకే ఒక్క యాప్లో మనకు ఇన్వడింపజేశారు ఈటీవీ భారత్ అనేటువంటి అప్లికేషన్. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ దీంట్లో ఉన్నటువంటి సమగ్ర వార్తా స్రవంతిని మీరు నిత్యం మీ మునివేలులో చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.